సెకండ్ వరకు తీసుకెళ్ళు. మెన్స్ వద్ద ఎక్కడండి. పొద్దునుంచి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. ఈ పాటికి నేను గుడికి వెళ్ళేసి వచ్చేసేదాన్ని. నువ్వు నోరుమై. పూజారి గారు ఊళ్ళో లేరు, అమెరికా వెళ్ళారు. తానాసభకి గుడి బంధు. పూజారి గారు అక్కర్లేదండి. ఎవరు కావాలి నీకు, ఎవరు కావాలి? నమస్తే సార్. ఆ నమస్తే. మీరు గొప్ప సైకియాట్రిస్ట్ అని వినయ్ చెప్పాడు. నా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కొని మీకు చెప్పుకుంటాను. ఏమనుకోకండి. ఏమి అనుకోనమ్మా, యేసు ప్రభువులా ఏం చెప్పినా వింటాను. మనం బయట ఉందాం బదరా. కూర్చో. బీ సీటెడ్. నేనెవరో, ఎక్కడి నుంచి వచ్చానో, నా తల్లిదండ్రులు ఎవరో మర్చిపోయాను సార్. మీరే ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చి నా గతాన్ని గుర్తు చేయాలి. జస్ట్ ఏ మినిట్. కంగ్రాట్స్ అయ్యా, ఆ అమ్మాయి గతం తెలుసుకోవాలంటే ఫుల్ కోప. అబ్బబ్బా, ఎంత సువార్ చెప్పారు. అయితే ఊరు మందే తోసై. ఏమండి, నేను కొడుకెళ్ళి వస్తానండి. చంపేస్తా. మీ అమ్మ పేరు? తెలీదు. మీ నాన్న పేరు? తెలీదు. వినయ్ నీకు ఎప్పటి నుంచి తెలుసు? లాజికల్ గా బలే క్వశ్చన్ వేశాడు సార్. థాంక్ యూ. ఏం క్వశ్చన్ వేశాడు వాడి బొంద? మేము ప్రేమించుకున్నప్పటి నుంచి తెలుసు. వినయ్ తండ్రి పేరు? చలపతి. వినయ్ తల్లి పేరు? నిర్మల. మీ తల్లి పేరు? తెలీదు. అడసి వినయ్, వినయ్, వినయ్! ఈ ప్రపంచంలో వినయ్ గురించి తప్పితే నీకు ఇంకేమీ తెలీదా? అదేగా నేను చెప్పేది. ఎంత కూలుగా చెప్పావు తల్లే. అసలు నీకు ఈ మిషన్ అనవసరం, అది పాడైపోతుంది. డాక్టర్, నేను గతం అంతా చెప్పానా? అన్నయ్య, మా అమ్మ నాన్న పేర్లు అవి నోట్ చేసుకున్నారా? నోట్ చేశారమ్మా, బాగా నోట్ చేశా. మీ అమ్మగారి పేరు తెలుదు, మీ నాన్నగారి పేరు తెలుదు. అంటే నేనేమి చెప్పలేదా? అమ్మా, నువ్వు ఒక నిమిషం బయటికి వెళ్ళి కూర్చోమ్మా. లే, నాకు ముందే తెలుసు నువ్వేం చెప్పించలేవని. అమ్మాయి, నువ్వు గుడికి వెళ్ళు. థ్యాంక్స్ అండి. అసలుకి గుడి తలుపులు మూసేస్తారేమో అనుకున్నాను. వస్తాను. ఏంటి బయలుదేరా, ఆర్టీసీ బస్సు లాగా కదిలేమంటే టైర్ బరస్ట్ అయిపోతుంది. జాగ్రత్త, చంపేస్తా. చూడయ్యా, ఐఎస్ఐ ఏజెంట్లు, టెర్రరిస్టులు, ఇలాంటి మెంటాలిటీస్ ఉన్నవాళ్ళు బ్రెయిన్లో కొన్ని ఛానల్స్ క్లోజ్ చేసుకుంటారు. వీళ్ళు మందు కొట్టినా, మత్తెక్కించినా, మన ట్రాన్స్లోకి తీసుకెళ్ళినా అబద్ధాలే చెబుతారు. ఈ మెంటల్ లాకును ఓపెన్ చేయాలంటే ఇంకొక లాకును ఓపెన్ చేయాలి. ఏ లాకు? ట్రా.